నారాజు రవీంద్ర మనవాద్రి రేగు పంట చేస్తున్నాడు కదా, ఆయనకు ఎక్కువ దిగుబడి వచ్చిందంట. ఆయన ఏ పద్ధతులు పాటించినాడో అడిగి మనం కూడా తెలుసుకున్నాంపా. పదాపన్నా తెలుసుకుని వస్తాం పడితే. నమస్కారం రవన్న. నమస్కారం. అదే రవన్న, రేగు పంటలో మీకు ఇంత ఆదాయం వచ్చింది కదా, అవి ఎలా చేయాలో మాకు చెప్తావా కొద్దిగా? చెప్తలే గంగాధరా. గంగాధరా, నేను 6 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, అందుకనే నాకు పంట బాగా వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది. రవి, ఆ ప్రకృతి వ్యవసాయం అంటే ఎలా చేసుకోవాలి? పురుగు మందులు లేకుండా మన పొలంలో దొరికే ఆకులు అలములతో చేసుకునే దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో రేగు పంటకు 4 పద్ధతులు పాటిస్తే పంట బాగా పండించుకోవచ్చు. ఆ 4 పద్ధతులు ఏంటి ఉన్నా? ఈ 4 పద్ధతుల్లో కొమ్మలు కత్తిరించుకోవటము, మల్చింగ్ చేసుకోవడము, తర్వాత ఘనజీవామృతము, తర్వాత ద్రవజీవామృతము. ఈ కత్తిరింపులు ఎలా చేసుకోవాలి? వరి కోత అయిన తర్వాత కత్తిరింపులు చేసుకోవాలి. ఫిబ్రవరి మార్చి నెలలో కత్తిరింపులు చేసుకోవాలి. ఈ కత్తిరింపులు ఏటి వాళ్ళగా చేసుకోవాలను. ఒక చెట్టుకు 3 లేక 4 కొమ్మలు ఉండేటట్లు కత్తిరించుకోవాలి. నేల మీద నుంచి 2 లేక 3 అడుగులు ఎత్తులో కొమ్మలు ఉండేలా చూసుకోవాలి. సిగుర్లు వచ్చిన తర్వాత ఘనజీవామృతం మొదలు దగ్గర వేసుకోవాలి. చెట్టుకు 3 కేజీల ఘనజీవామృతము, 15 కేజీల పసరు ఎరువులు కలుపుకొని వేసుకోవాలను. ఈ విధంగా ఘనజీవామృతం వేసుకున్న తర్వాత మల్చింగ్ చేసుకోవాలి. మొక్క వయసును బట్టి మల్చింగ్ చేసుకోవాలి. మొక్క నీడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మల్చింగ్ చేసుకోవాలి. ఈ మల్చింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏమి? ఈ మల్చింగ్ చేయడం వల్ల భూమిలో తేమను ఆరనివ్వకుండా చేస్తుంది. మొక్క చుట్టూ 3 నుంచి 6 అడుగులు చేసుకోవాలి. మల్చింగ్ చేయడం వల్ల కొమ్మలు బలంగా ఉండి ఆకులు పూత బాగా వస్తుంది. మల్చింగ్ చేసిన చెట్లకు చేయని చెట్లకు చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి. తర్వాత పద్ధతి ద్రవజీవామృతం. ద్రవజీవామృతం అంటే ఏమి? ద్రవజీవామృతం కావాల్సిన పదార్థాలు: 1 ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకోవాలా, 200 లీటర్లు నీళ్ళు పోసుకోవాలా, 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవుమూత్రము, 2 కేజీలు పప్పుదినుసుల పొడి, గుప్పెడు పుట్టుమట్టి, 2 కేజీలు బెల్లం. ఈ పదార్థాలన్నీ 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇలా 48 గంటలు మురగనివ్వాలి. దీనినే ద్రవజీవామృతం అంటారు. ఇలా మల్చింగ్ చేసుకున్న ప్రతి చెట్టుకు 15 రోజులకు 1 పారి ద్రవజీవామృతము పోసుకోవాలి, లేదా డ్రిప్ ద్వారా ద్రవజీవామృతాన్ని కూడా ఇడుచుకోవచ్చు.
ద్రవజీవామృతం పారిచిన నెలకి పక్క కొమ్మలు వస్తాయి. పక్క కొమ్మలు వచ్చిన తర్వాత మొక్క మొదలలో ఘనజీవామృతం పసుల వెరువులో వేసుకొని మొక్క మొదలలో వేసుకోవాలి. 3 కేజీల ఘనజీవామృతం 15 కేజీల పసుల వెరువులో కలుపుకొని వేసుకోవాలి. పూత వచ్చిన సమయం నుండి పింద ఏర్పడే వరకు జీవామృతాన్ని చెట్టు తడిసేటట్ల 15 రోజులకు ఒక్కసారి పిచకారి చేసుకోవాలి. కాయ ఎదిగే దశలో పండుయిగ వస్తుంది. పండుయిగ నివారణకు లింగాకర్ష బుట్టలు 15 నుండి 20 వరకు పెట్టుకోవాలి. ప్రతి చెట్టుకు ఈ డెల్టా ట్రాప్ను పెట్టుకోవడం జరుగుతుంది. ఈ డెల్టా ట్రాప్ పెట్టుకోవడం వల్ల దోమలను రెక్కల పురుగులు వచ్చి దీంట్లో అతుకోవడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతు ప్రతి ఒక్క రైతు పొలములో వానపాములు ఉంటాయి. నువ్వు చెప్పిన పద్ధతులన్నీ బాగున్నాయన్నా, ఇప్పటి నుంచి ఆ పద్ధతులు మేము కూడా పాటిస్తాము. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.